హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. టుడే మీకు తంబ్లైన్ చూడంగానే అర్థమైపోయింది ఈరోజు వీడియో ఏందనేది. చిన్న పిల్ల కిడ్స్ వేర్ అండి, ఎవరికో కాదు మా అన్నయ్య వాళ్ళ పాప కోసం నేను చేసిన షాపింగ్. బట్ ఏంటంటే చిన్నపిల్ల కోసం మనం షాపింగ్ చేసేటప్పుడు మనకు తెలియని ఒక ఫీలింగ్ కలిగింది. మీలో ఎంతమందికి కలిగింది? నాలాగే మీకు కూడా కలిగే ఉంటుంది కదా. సో తప్పకుండా మీ కమెంట్ సెక్షన్లో ఇంకా మీకు లేట్ చేయకుండా కిడ్స్ వేర్ చూపించేస్తాను. అంతకుముందు ఏంటంటే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు బ్యూటిఫుల్ టాయ్. ఇంత బాగుందో కదా. యాక్చువల్గా పాప పేరు ఎల్తో స్టార్ట్ అవ్వాలని చెప్పారు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఎల్లని చేంజ్ చేశాను. ఈ పైన ఒక కిరీటం లాగా పెట్టమని చెప్పానండి, కానీ వాడు మీరు చెప్పిన దానికి చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ఓవరాల్గా బాగుంది. చిన్నగా ఒక లేయర్ లైట్ వర్క్ చేయించేసి కాసుకాయ పూసులు వేయించేసి ఇట్లా చేయించేసాం. ఎల్లని పెట్టి చిన్న బుట్టా పెట్టేసాం కింద. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా సన్నగా పెట్టమని చెప్పాను నేను. బట్ వాడు కొంచెం లావుగా పెట్టేశాడు. ఇంకా చెప్పి చెప్పి విసుకొచ్చేసింది వాడికి నాకు. ఇక్కడ ఏదైనా ఇట్లా వైట్ కలర్ పూస కూడా వేయమని చెప్పా, బట్ వాడు వేయలేదు. ఆ షాప్ వర్క్ చేసేవాళ్ళు. ఇది వచ్చేసి లంద ఇట్లా వచ్చింది మొత్తం. యాక్చువల్గా ఈ బార్డర్ నాకు నచ్చలేదు, బట్ తప్పక తీసుకున్నాను. ఇంకే దాన్ని ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్టు చాలా వస్తున్నాయి కదా, బట్ అలాంటి ఏమి మా ఊళ్ళో దొరకలేదండి. ఇదో దీంట్లో కలర్స్ వచ్చాయి, బట్ నాకు ఒక్క కలర్ నచ్చింది, పాపయ్య కలరు. సో పర్లేదులే, తర్వాత అడ్జస్ట్ చేసుకుందాంలే, మళ్ళీ కొత్తవి కొందాంలే అనుకున్నాను. అండ్ ఈ కలర్ అయితే ఎవర్ గ్రీన్గా వైట్ కలర్ ఉన్న వాళ్ళకి మంచి ఎప్పుడు బాగుంటుంది కదా, అందుకే నేను తీసేసుకొని హ్యాండ్స్కి ఇట్లా చేయించేసుకున్నాను అన్నమాట పాపయ్య కోసం. ఇప్పుడు పొట్లంగా అయిపోయింది కదా, చూడు చూడండి జాయిన్ చేస్తే ఎంత క్యూట్ కదండి. ఇట్లా మా మధ్యలో లెటర్ వచ్చేసి ఏ పేరుతో అయితే పేరు పెట్టాలంటారు లెటర్తో, ఆ లెటర్ ఇక్కడ ఏం చేశాను. ఫ్యూచర్లో ఇది నా పార్సల్ డ్రెస్ అని చెప్పి కిడ్స్కి ఫ్యూచర్ వచ్చినా కూడా పెద్ద యువ వచ్చిన తర్వాత కూడా గుర్తుంచుకొని చూసుకుంటారు. అండ్ అదే కాదు, పార్సల్కి పిల్లలకే కాదండి, పేరెంట్స్ కూడా పార్సల్ అయితే వాళ్ళ జాకెట్ బ్లౌజెస్ మీద పార్సల్కి రిలేటెడ్ సింబల్ అలా వర్క్ చేయించుకుంటున్నారు. గృహప్రవేశం అయితే గృహప్రవేశం రిలేటెడ్ అమ్మాయి అబ్బాయి ఆవు అలా ఉన్నది వేయించుకుంటున్నారు. అండ్ ఇంకా చాలా చూశాను నేను అలాంటి డిజైన్స్. ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తుంది రొటీన్గా కాసుకాయ పూసులు, రొటీన్గా థ్రెడ్ వర్క్, రొటీన్గా సమ్ ఇట్లా అన్నీ ఒకే మోడల్లో కాదు, ఏ ఫెస్టివల్ తగ్గట్టు ఆ ఫెస్టివల్కి చేయిస్తున్నారు. అదే బేబీ పుట్టిన 1 ఇయర్కి ఫోటోషూట్ జరుగుతుంది కదా, ఆ ఫోటోషూట్కి కూడా ఒకవేళ ఫెస్టివల్ సంక్రాంతి వచ్చిందనుకోండి వాళ్ళకి స్పెషల్గా పొట్లంగా కుట్టించి ఆ మధ్యలో ఇక్కడ ఇప్పుడు నేను ఎల్లని బార్సలు కుట్టించా కదా, వాళ్ళ ఈ ప్లేస్లో సంక్రాంతి ఒక కుండ కైట్ చెరుగడ్డలు అలా డిజైన్ చేయిస్తున్నారు. మనం మగ్గం వర్క్ షాప్కి వెళ్తే వాళ్ళు ఎన్నో మోడల్స్ చూపిస్తారండి, అలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీ మైండ్లో ఏమన్నా ప్లాన్స్ ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని డిజైన్ చేసిస్తారు. అది నాకు చాలా ప్రజెంట్ ట్రెండ్లో కూడా బాగా నడుస్తుంది, బాగా నచ్చింది కూడా. మీకు కనుక మీరు కూడా నచ్చితే చేయించుకోండి, చేయించుకున్నాక షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు ఫ్రాక్స్ చూపించేస్తా. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫ్రాక్. ఫోటోకి క్లియర్గా ఎలా ఉంది నాకు అర్థం కావట్లేదు. ఎంత బాగుందో ఇది. యాక్చువల్గా ఫోటోకి అయితే నాకు అర్థం కావట్లేదు క్లియర్గా, బట్ రియల్గా ఏంటంటే ఇప్పుడు సిల్వర్ ఫ్యాషన్ 2 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది, అందుకని డ్రెస్ మీదే సిల్వర్ మొత్తం థ్రెడ్ వర్క్ సిల్వర్తో వస్తుంది.
ప్రజీది పాపాయికి అమ్మకి బాగా నచ్చింది. అమ్మ తీసుకుందండి ఇది ఇది టాప్ క్రాప్ ఐ మీన్ ఈ ఫ్రాక్ వచ్చేసి ఎంత బుటా ఉందండి. మన చిన్న మనకి లెహంగా అవి కొనుక్కోవాలంటే క్రాప్ డ్రెస్సెస్ కింద ఇది ఏదో ఒక పెళ్ళి ఇచ్చాడు. ఫస్ట్ ఇది ఇచ్చారు, దీని తర్వాత ఇది ఇచ్చాడు, తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇది చిన్నపిల్లకి కూడా ఎన్ని ఇచ్చాడండి ఇది. మళ్ళీ తిందగా ఇదొకటి ఇది అని కింద క్యాన్ క్యాన్ అంటారు కదా పిల్లకి కూడా దీనికి అటాచ్ చేసేసాడు అనమాట క్యాన్ క్యాన్. మళ్ళీ లైనింగ్ ఇది వేసి మనం పడుకో పెడతాం కాబట్టి పడుకో పెట్టినప్పుడు ఇట్లా కుచ్చిగా బాగా వచ్చేస్తుంది అందంగా. అది ఇది వేసుకొని నడుస్తుంటే చిన్నపిల్ల ఎంత క్యూట్ ఉంటారు ఆడపిల్లలు. అండ్ వన్ మోర్ క్రాప్ ఈస్ ఐ మీన్ క్రాప్ కాదు ఫ్రాక్. దిస్ ఈస్ ఎంత బాగుందో చూడండి, మధ్యలో చిన్న చిన్ని ఫ్లవర్స్ ఇచ్చేసాడు. ఇక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్ ఇచ్చేసాడు. కింద కూడా అదేమో ఇట్లా నార్మల్ ఫ్లాట్గా వచ్చి ఇట్లా స్ప్రెడ్ చేయొచ్చు. నేను స్ప్రెడ్ చేయకుండానే మొత్తం అలా బుట్టలాగా వచ్చేసింది మొత్తం కుచ్చు 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 లాగా. ఇది ఒకటి వచ్చింది పైన, దీనికి కూడా కింద చాలా థిక్గానే ఇచ్చేసాడు. స్టెప్ బై స్టెప్ ఇది స్టెప్ బై స్టెప్ కుచ్చులాగా పెట్టేశాడు. ఇట్లా లేయర్ లాగా కాదు, స్టెప్ బై స్టెప్ ఒకే దానికి ఒకే క్లాత్కి స్టెప్ బై స్టెప్ పెట్టేశాడు. అండ్ లోపల వచ్చేసి దీనికి కూడా క్యాన్ క్యాన్ దానికి అటాచ్ చేశాడు. కనపడుతుందా, మంచి కనపడుతుంది. మళ్ళీ లైనింగ్ ఒకటి ఇచ్చేసారు. ఇది మనం సపరేట్గా వర్క్ చేయించుకొని డిజైన్ చేయించుకోవాలన్నా కూడా చాలా ఉంటాయి. నేను చూశాను క్లాత్ తీసుకొని చేయిద్దామా లేకపోతే ఏంది అనుకున్నాను, బట్ దానికన్నా ఇదే వర్త్ అనిపించింది. చాలా మంచిగా కూడా అనిపించింది. అర్థమవుతుందా, ఇంత బాగుంది. వన్ మోర్ డ్రెస్ ఎల్లో, ఇది కూడా అమ్మ సెలెక్షన్. అసలు ఎంత చిన్నగా ఉందండి ఇంత ఇవి చూపిస్తే ఎంత పెద్దగా ఉన్నాయో నడుస్తుంది బాగుంటాయి అనుకుంటారు, బట్ ఇది టాప్ కదా ఎంత చిన్నగా ఉందో చిన్న పాపకి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంతే ఉంది, హాఫ్ మీటర్ ఉంది. ఈ హాఫ్ మీటర్లో కూడా ఈ లైట్ అసలు లోట్లోకి చెమికి గడ అలా ఏం పోవు. చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా. ఇంత చిన్న చిన్న డాట్స్ వచ్చి సింపుల్ డిజైన్. అర్థమవుతుందా, క్లియర్గా ఉంది. అండ్ దీని మీద వచ్చేసి ప్యాంట్ జీన్స్ ప్యాంట్ ఇచ్చేసాడు. ఆల్ టైప్స్ మిడ్డీ ఫ్రాక్ ఇలా ప్యాంట్ టైప్ అన్ని రకాలు తీసేసుకున్నాము. ఇంకా ఇంకా తీసుకోవాలనుకున్నామండి, కానీ ఇక్కడ మోడల్స్ అయితే లేవు. ఉన్న మోడల్స్ అయితే అన్నీ తీసేసుకున్నాం మేము. ఇట్లా ఇచ్చేసాడు డ్రెస్కి, ఇట్లా ఇచ్చాడు కదా ప్యాంట్ డ్రెస్కి, ఇలా ఇచ్చాడు కదా ఇక్కడ ప్యాంట్కి కూడా ఇట్లా ఇచ్చేసాడు స్మాచింగ్. కాకపోతే ఈ ప్యాంట్ మనం ఏ డ్రెస్ మీదనే వేయచ్చు. మగపిల్లలకి ఇచ్చినట్టు జెంట్స్కి ఇచ్చినట్టు ఇట్లా షేడెడ్ జీన్స్ ఇచ్చాడు పిల్లలకు కూడా. అండ్ పాకెట్ కూడా ఇచ్చేసారు చిన్ని పాకెట్, చాలా క్యూట్ ఉంది. వన్ మోర్ డ్రెస్ ఈస్ దిస్ కలర్. ఇది కూడా చాలా సింపుల్గా ఏదో డైలీ వేర్ ఇంట్లోనే వేద్దాంలే అని అనుకున్నాము. ఇది కూడా చాలా ఏమంటారు బనీన్ టైప్, సింపుల్గా వస్తుంది ప్రింటెడ్ అనమాట. అన్ని పార్టీ వేర్ లుక్ తీసుకుంటే డైలీ వేర్కి వేయాలన్నా అంత బాగోదు కదా అని చెప్పి ఈ కలర్ లేదు, ఈ కలర్ తీసుకున్నాం. అండ్ దీనికి కూడా మిడ్డీ ఇచ్చాడు. ఎంత బాగుందో చూడండి మిడ్డీ సింపుల్గా ఇచ్చారు. చిన్న పిల్లలు నడు ఇది చూడంగానే ఎదులాగా అనిపించేస్తాయి ఇట్లా. అండ్ వన్ మోర్ డ్రెస్ ఈ కలర్, తెలియకుండానే ఎల్లో తీసుకుందండి అమ్మ. బట్ యాక్చువల్గా ఎన్ని వచ్చేసింది ఎల్లో, ఈ సెకండ్ ఎల్లో, టూ ఎల్లో సెల్ తీసుకుంది. ఇదేమో బటన్స్ వచ్చేసినాయి ఇట్లా, సిల్వర్ ప్రింట్ వచ్చి
ఇట్లా ఎల్లో బటన్స్ వచ్చాయి. ఎందుకంటే మా ఉదిన్ శారీ అండ్ మా డా మా అన్నయ్య డ్రెస్ కూడా అనుకోకుండా ఎల్లో అయిపోయినాయి. వాళ్ళకి మ్యాచింగ్ లాగా ఉంటాయిలే అని చెప్పి యాక్చువల్గా ఎల్లోలోకి కొంచెం పార్టీ వేర్ చూసాం, కానీ ఎక్కడ అస్సలు బాగాలేదు, డల్ అయిపోయినాయి. అందుకని చెప్పి నేను ఈ ఆరెంజ్ తీసుకున్నాం. వదిన శారీ బార్డర్కి కొంచెం గ్రీను కొంచెం ఆరెంజ్ మిక్స్ అయినాయి. ఎంత మదర్ అండ్ ఫాదర్ ఒకటైనా బేబీ డిఫరెంట్ కలర్ ఉంటే లుకింగ్ అంతా బేబీ మీద పడుతుంది కదా, అందుకే డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి తీసుకున్నా. ఇది నార్మల్గా ఇది అంత పార్టీ లుక్ రాలా, బట్ వేస్తే ఏంటంటే బాగుంటుంది. కానీ బార్సాలు వేయడానికి బాగోదు కదా, ఇది నార్మల్గా ఉన్నప్పుడు వేద్దాంలే అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇట్లా కూడా ఇదేంటంటే మొత్తం ఇక్కడే ఇక్కడ ఇక్కడ ప్రిల్స్ ఇచ్చేసాడనమాట, గ్రే కలర్ విత్ ఎల్లో కాంబినేషన్. క్లియర్ వ్యూ అవుతుంది. ఇక్కడ చిన్ని ఫ్లవర్, ఇక్కడ మనకి ఇప్పుడు లేడీస్ బెల్ట్ పెట్టుకుంటున్నారు కదా నడుము దగ్గర, ఇది చూడంగానే ప్రెజెంట్ ట్రెండ్ కదా బెల్ట్ లాగా తీసుకుందాంలే అని చెప్పి ఇది తీసుకున్నా. బెల్ట్ లాగా ఇచ్చేసి ఇక్కడ ఒక ఇట్లా ఎక్స్ట్రా లేయర్ ఇచ్చాడు, ఇక్కడ బెల్ట్ ఇచ్చేసాడు. ఈ ఫ్లవర్ వచ్చేసింది ఇక్కడ, చాలా బాగుంది ఫ్లవర్ కూడా. అండ్ ఇప్పుడు కిడ్స్ వేర్ మొత్తం అయిపోయినాయి. అండ్ జ్యువెలరీ చూపించేస్తాను మీకు. చిన్ని పట్టీలు ఎంత బాగుంటాయి, కిడ్స్కి గజ్జలు పట్టీలు వేస్తే నేను ఆడపిల్లలు పుట్టాక గజ్జలు పట్టీలు వేస్తే ఎంత బాగుంటాయో. ఇంకా ఓపెన్ కూడా చేయలేదండి, టై అయిపోయినా ఆ రోజు వేద్దాంలే అని ఓపెన్ కూడా చేయలేదు. ఎంత బాగున్నాయో. మా అక్క వాళ్ళ పెళ్ళప్పుడు కూడా నేను గజ్జల పట్టీలు పెట్టుకున్నా, పార్టీ వేర్ లాగా చాలా ఉంటాయి. ఆఫ్టర్ దాట్ మా అక్క వాళ్ళ పాపకు మేము వేసాము 5 ఇయర్స్. ఇప్పుడు తనకి 6th ఇయర్ రన్నింగ్. ఆఫ్టర్ 6 ఇయర్స్ మా అక్క మన్నకి ఒక పాప పుట్టింది. మళ్ళీ అదే ఫీల్ అప్పుడు కలిగిన ఫీలింగ్స్ మళ్ళీ చిన్న చిన్న క్యూట్గా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బ్యాంగిల్స్, చిన్ని బ్యాంగిల్స్ అండి ఇవి. చూసాను అది ఫోటోకి అంత క్లియర్ ఉన్నాయా. ఇది వెడల్పుగా ఉంది, నాకు వేరే డిజైన్స్ ఏమీ నచ్చలా. మా అక్క వాళ్ళ పాప కూడా ఇదే డిజైన్, ఇంకక్కడ ఏం డిజైన్స్ నచ్చలేదండి. అది తిరగాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊర్లో డిజైన్స్ నచ్చలేదు మాకు. విజయవాడ గుంటూరు అట్లా వెళ్దామంటే అక్కడ కరోనా లాక్డౌన్ కేసులు విపరీతంగా ఉన్నాయి, అసలు వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. అందుకని ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పి మా అక్క వాళ్ళ పాప డిజైన్ ఇచ్చి అవే చేయమని చెప్పి కంసాలకి ఇచ్చాము. ఇట్లా చేశాడు, క్లియర్గా అర్థమవుతున్నాయా. నాకు ఇక్కడ వ్యూ సరిగ్గా లేదు, మరి మేబీ బ్లర్ వస్తుంది. దిష్టి పూసలు, గోల్డ్ కలర్ దిష్టి పూసలు. మేము చెప్పింది ఒకటి, వాడు చేసింది ఒకటి. దిష్టి పూసలు అయితే మేము ఈ గుండు సైజు కనపడుతుందా నాకు, ఎందుకు ఇలా బ్లర్ కనపడుతుంది ఎందుకో తెలీదు. ఈ కెమెరా నాది ఇది గోల్డ్ని క్లియర్గా చూపించట్లే, జనరల్గా బాగా చూపిస్తుంది, బట్ ఈరోజు ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది. ఈ గుండుకి కొంచెం ముళ్ళులా పెట్టేశాడు, అదే అడిగితే ఏం కాదు మేడం ఏం గుచ్చుకోవన్నాడు. ఈ గుండు సైజు నల్ల పూస కూడా ఈ గుండు సైజు పెట్టమని చెప్తే వాడు సన్నది పెట్టేశాడు. సర్లే పిల్లలు ఎన్ని మంత్స్ ఉంచుతాంలే, పెద్దయినా కూడా ఈ నల్ల పూస జాయిన్ చేసుకుని కుక్యానికి కుక్యానికి ఇట్లా జాయిన్ చేసేసి చిన్ని లాకెట్ వేసేసుకుని మెల్లో పెట్టుకుంటే మదర్ చాలా బాగుంటుంది. అంత తీసి వేతలు వచ్చి మెల్లో పెట్టుకోవడానికి కూడా వెనకాల చైన్ కానీ థ్రెడ్ కానీ సమ్ ఏదో ఒకటి వేయించుకొని, లేదంటే గ్రామ్స్ రచ్ గోల్డ్ చైన్ వస్తుంది అది వేయించేసుకొని ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది అనుకుంటా. ఏదో ఒకటి చేసి మెల్లో ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అనుకున్నా. నేను పెట్టుకోకూడదు, ఇంకా పాప అవి పెట్టలేరు కదా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మొలపిందలు. మొలపిందులు వచ్చేసి అబ్బాయిలకే పెడతారండి, బట్ అమ్మాయిలకు కూడా ఈ జనరేషన్లో పెడుతున్నారు. ఇంకా వడ్రాణం లాగా బాగుంటుంది, పెద్ద అయినాక పిల్ల మెడకి చిన్న నెక్లెస్ లాగా ఉంటుంది. అండ్ పాపయే కాదండి, వాళ్ళ మదర్ కూడా పెట్టుకోవచ్చు బాగుంటుందని చెప్పి మొలపిందలు కూడా తీసుకున్నాం. చాలా పొడుగు వచ్చింది ఇట్లా వచ్చేసి. ఇంకా డిజైన్ ఇదే చాలా పట్టింది ఇట్లా, ఇది మర్చిపోయా.
మరి నాకు ఇట్లా లైట్ షేడ్ పడుతుంది అనుకుంటా. కనపడుతుందా? కనపడుతుంది. బట్ చాలా పెద్దదే వచ్చింది. నెక్ దాకేం రాదు, హార కొంచెం కొంచెం ఇక్కడ దాకా దిగుతుంది, గోల్డ్ చైన్ లాగా వస్తుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి మదర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది చాలా పొడుగు వచ్చేసింది, చిన్నది అనుకున్నా నేను, బట్ చేయించిన తర్వాత తెలిసింది చాలా పెద్దదే వచ్చిందని చెప్పి. అండ్ ఇప్పుడు వచ్చేసి డ్రెస్సెస్, పాప డ్రెస్సెస్ అయిపోయినాయి, పొట్లంగా అయిపోయింది, జ్యువెలరీ అయిపోయింది. ఇప్పుడు మా వదిన వచ్చేసి మా వదిన శారీ చూపించేస్తాను మీకు. అండ్ ఇప్పుడు వచ్చేసి మా వదిన శారీ, తనకి ఈ కలర్లో తీసుకున్నాం ఇట్లా ఎల్లో అండ్, ఎందుకంటే ఎల్లో తీసుకుంది తనకి పెళ్ళప్పుడు పట్టు శారీస్ కానీ అన్నీ కూడా సమ్ ఆరెంజ్ సమ్ అలా కలర్స్ వచ్చినాయి. బట్ ఈ కలర్ అయితే తన దగ్గర లేదు. ఇదేంటంటే పట్టు విత్ ఫ్యాన్సీ లుక్ లాగా ఉంది, లుక్ వచ్చింది. బేబీని క్యారీ చాలా స్మూత్గా మెత్తగా కూడా ఉంది శారీ. అండ్ బార్డర్ వచ్చేసి ఇప్పుడు లా పెద్ద బార్డర్ ఫ్యాషన్ కదా, ఇట్లా ఈ గ్రీన్ రెడ్ ఎల్లో పింక్ వచ్చింది ఇట్లా బార్డర్. బ్లౌజెస్ బ్లౌజ్ కూడా ఇలాగే వచ్చింది. ఇది ఎందుకు సెలెక్ట్ చేశామంటే మా వదినికి పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఎప్పుడు వస్తాయండి, బేబీ ఫస్ట్ బర్త్డే కానీ అట్లా వస్తాయి. ఎవ్రీ టైం ఇంట్లో పెద్ద ఫంక్షన్స్ ఏం రావు. ఇదేంటంటే ఈ ఊళ్ళో చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏదన్నా లోకల్ దగ్గర పిలిచి వెళ్ళినా కట్టుకోవడానికి ఎన్నిసార్లు కట్టుకున్నా బాగుంటుంది. ఇది ఫ్యాన్సీ లుక్ ఎల్లో సార్ ఇట్లా వచ్చేసింది. దీన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు, చూడంగానే నచ్చేసింది. అండ్ దట్టు ఏంటంటే అక్కడ వాళ్ళు చాలా చూపించారు, బట్ ఏది అంత నాకు అంత వర్త్ అనిపించలేదు. బట్ క్వాలిటీ వైజ్ అంత బాగాలేదు, ఎందుకంటే లాక్డౌన్ కదండి, ఎవరి దగ్గర అంత సరుకు కూడా లేదు. ఒక 2 అవర్స్ సెర్చ్ చేస్తే మాకు ఇది ఒక్కడే బాగా నచ్చింది. శారీ మొత్తం ఎల్లో వచ్చింది. అండ్ మళ్ళీ కింద ఇంకొక బార్డర్, పైన బార్డర్ కింద బార్డర్ వస్తుంది ఇట్లా. నాకు కొంచెం ఇక్కడ తీయాలంటే వీడియో డిస్కన్వీనియంట్గా ఉంది, కుదరట్లేదు. ఏమనుకోవద్దు, ఇట్లా కింద హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసారు. కొంతమందికి ఏంటంటే బాగా కాస్ట్లీ శారీస్కి అయితే నచ్చు ఏంటంటే అనుకోకుండా అన్నయ్యకి బట్టలు కొనడానికి కూడా వెళ్ళినప్పుడు నాకు ఇది చాలా బాగా నచ్చింది, అన్నయ్యకి సెలెక్ట్ చేశాను నేను. అయ్యో రావట్లేదు ఇట్లా. ఎల్లో కలర్లో వచ్చేసింది. ఇది ఎల్లో మెంతిపిండి కలర్ అంటారు, సో దీని కాంబినేషన్ అవుతుందిలే అని చెప్పి తీసుకున్నా. అన్నయ్య కూడా ఈ కలర్లో లేదు, అసలుకి బాగుంది. ఎల్లో వచ్చి వైట్ అండ్ బ్లాక్ కలర్ డాట్స్లో చిన్న 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 ప్రింట్ ఇచ్చేసాడు. అండ్ దీని మ్యాచింగ్ బ్రైట్ బ్లూ కలర్ జీన్స్. చూడటానికి ఫోటోలో బ్లాక్ ఉంది కానీ రియల్గా ఇది బ్లూ అండి, బ్రైట్ బ్లూ ఇచ్చేసాడు, లైట్ షేడ్ ఇచ్చేసాడు. సో ఇలా షాపింగ్ అయిపోయింది మా పాపది అండ్ మా వదింది మా అన్నయ్యది. మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి తప్పకుండా, ఎందుకంటే మీ లైక్స్ అండ్ కమెంట్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ టు మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.